ఈ ఆస్పెక్ట్లో అరేంజ్మెంట్ ఆస్పెక్ట్లో అన్నిట్లో మేము రెడీగా ఉన్నాం. ఈరోజు మళ్ళీ 4 o'clock ఎలక్షన్ కమిషన్ మళ్ళీ దీనికి సంబంధించి ప్రిపేర్డ్నెస్ సంబంధించి తర్వాత సెక్యూరిటీ సంబంధించి మళ్ళీ ఇంకొక వీసీ వాళ్ళు పెట్టున్నారు. సో విత్ దాట్ యూ కెన్ అండర్స్టాండ్ హౌ సీరియస్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ రిగార్డింగ్ ద అరేంజ్మెంట్స్ ఫర్ కౌంటింగ్. రేపు మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అయిన తర్వాత జనరల్గా ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. 8 o'clock పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. 8:30 నుంచి ఈవీఎం బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. కానీ కొన్ని చోట్ల కొన్ని పార్లమెంటరీ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి, అక్కడ ఆ హాల్లో పోస్టల్ బ్యాలెటింగ్ లేదు, వాళ్ళు సెపరేట్ హాల్లో చేయడం జరుగుతుంది. అంటే ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ విల్ బి డన్ ఇన్ ఎ సెపరేట్ కౌంటింగ్ హాల్. సో కాబట్టి ఇట్లాంటి కౌంటింగ్ హాల్లో వేర్ దెర్ ఇస్ నో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఈస్ గోయింగ్ ఆన్, అక్కడ 8 o'clock నుంచే మనము ఈవీఎం బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్ పాయింట్? వేర్ ఎవర్ ఇన్ ద హాల్ ఇఫ్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఈజ్ ఆల్సో గోయింగ్ ఆన్, అక్కడ ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అవుతుంది 8, తర్వాత 8:30 నుంచి ఈవీఎం కౌంటింగ్. కొన్ని చోట్ల పోస్ట్ కౌంటింగ్ హాల్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరగడం లేదు, అది సెపరేట్గా వేరే హాల్లో జరుగుతుంది. ఎట్లాంటి కౌంటింగ్ హాల్స్లో వేర్ ఎవర్ నో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఈజ్ గోయింగ్, అక్కడ 8 నుంచే ఈవీఎం బ్యాలెట్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అంటే జనరల్గా అసెంబ్లీ సంబంధించి కౌంటింగ్ హాల్స్ అన్ని కౌంటింగ్ హాల్స్లో అసెంబ్లీ కాదు, అసెంబ్లీ సెగ్మెంట్ అంటే పార్లమెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ కౌంటింగ్ హాల్లో అక్కడే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా జరుగుతుంది. అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ హాల్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ విల్ బి డన్ ఇన్ సెపరేట్ రూమ్. సో యూ కెన్ సుమారుగా యూ కెన్ సే దట్ 175 అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ హాల్లో కౌంటింగ్ విల్ స్టార్ట్ అట్ 8 o'clock ఇట్స్ ఈవీఎం కౌంటింగ్ లోక్సభ సంబంధించి. బట్ బికాజ్ అసెంబ్లీలో అయితే అదే రూమ్లో జరుగుతుంది కాబట్టి అక్కడ 8 o'clock 8:30 నుంచి స్టార్ట్ అవుతుంది. మనము ఆల్రెడీ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ నోట్ ఇవ్వడం జరిగింది, 2443 ఈవీఎం టేబుల్స్ ఉన్నాయి, అసెంబ్లీలో 2446. పోస్టల్ బ్యాలెట్కి కూడా నంబర్ మేము ఇచ్చాము. మన రాష్ట్రానికి 119 అబ్జర్వర్స్ కౌంటింగ్ సంబంధించి అబ్జర్వర్స్ ఎలక్షన్ కమిషన్ ద్వారా అపాయింట్ చేయడం జరిగింది. అందరూ ఆల్రెడీ నిన్న వచ్చేసారు. సో దే ఆర్ ఆల్సో రివ్యూయింగ్ ద అరేంజ్మెంట్స్ టుడే. ప్రతి కౌంటింగ్ హాల్లో ఈవీఎం కౌంటింగ్ సంబంధించి ప్రతి టేబుల్ మీద కౌంటింగ్ సూపర్వైజర్ ఉంటారు, కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారు.